హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మదికర్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డైలీ తెలుగు బుక్ రీడింగ్కి స్వాగతం ప విజేతలు పరాజితలు బుక్ నుంచి ఫోర్త్ చాప్టర్లో లాస్ట్ లాస్ట్ టైం వీడియోలో కొన్ని పేజెస్ చదివాను ఇప్పుడు అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను సాదా ప్రవర్తన పట్ల శ్రద్ధ చూపండి సాధారణంగా మన చేష్టలు మాటలు మనలో ఉన్న ఒత్తిడిని బయట పెడతాయి మనం తొందరగా చికారు ప చిరాకు పడతాం కలవర చెందుతాం ఎక్కువగా తప్పులు చేయడానికి సిద్ధపడతాం ఇది ఇంకా ఒత్తిడికి దారితీస్తుంది దీని అంతటికీ మనం ఒక్కోసారి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది మనకి ఏ పరిస్థితి ఎదురైనా మనం మన ప్రవర్తనను అదుపులో ఉంచుకునేలా సహనాన్ని అలవర్చుకోవాలి ప్రతికూల పరిస్థితుల్లో చిరాకును ప్రదర్శించడం మిత్రులపైన కుటుంబ సభ్యులపైన మాటలు విసరడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు పైగా మీరు కొన్ని ముఖ్యమైన బాంధవ్యాలను పోగొట్టుకుంటారు అప్పటికే ఉన్న చికాకులు మరింత ఉధృతం అవుతాయి మీకు తెలియకుండానే మీరే ఊహించలేన ఊహించలేనంత నష్టాన్ని తెచ్చుకుంటారు ఆగండి విరామం తీసుకోండి అప్పుడు మళ్ళీ ఆలోచించండి మీరు దేనినైనా అంటిపెట్టుకొని అదే పనిగా ఆలోచిస్తే మీ ప్రయోజనం లేదు ఏమి ప్రయోజనం లేదు అప్పుడు ఒక్కసారి ఆగండి ఒక్క క్షణం ఆగి విరామం తీసుకోండి దానికి కొన్ని ప్రయత్నాలు కొంత ఎక్కువ శ్రమ అవసరం అయితే ఒత్తిడికి గల మూల కారణం నుండి మీరు బయటపడండి మీ గురువుని లేదా స్నేహితుని కలవండి మీకు ఇష్టమైన సినిమా చూడండి హృదయానికి హత్తుకుపోయే పాటలను వినండి అది ఇది అసాధ్యంగా అనిపించవచ్చు అయితే ఇది కాలపరీక్ష ఇప్పుడు ఓ క్షణం తర్వాత మీరు కారణాల గురించి ఇంతవరకు మీరు ఆలోచించని మార్గాల గురించి మళ్ళీ ఆలోచించండి ఎలాంటి దురాలోచనలు లేని మనస్సుతో విశాలమైన ఆలోచ విశాలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి ఇతరులను అనుసరించండి స్థితప్రజ్ఞుడిగా లా ఉండండి దారి తప్పకండి నేను పూర్తి నమ్మకం చెప్తున్నాను మీకు తప్పకుండా దారి దొరుకుతుంది ప్రార్థన ధ్యానం క్లిష్టమైన పరిస్థితుల్లో భగవంతుణ్ణి గుర్తు చేసుకునే పరమ నాస్తికులను నేను చూశాను మనం ప్రార్థించేటప్పుడు లేదా ఏకాగ్రతగా ఉన్నప్పుడు మనం మన ఆత్మకి భగవంతునికి మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరచుకోగలం ఇది వింతే కానీ సంతృప్తికరమైన ప్రశాంతత మన హృదయాన్ని అనుస ఆవరిస్తుంది ప్రార్థనలు ఫలిస్తాయి అవి ఫలించకపో ఫలించకపోవడం చాలా అరుదు మీరు ప్రార్థనలు ఫలిస్తాయి అవి ఫలించకపోవడం చాలా అరుదు మీరు కూడా ఈ ప్రపంచంలో అద్భుతాలను లో చూసి ఉంటారు నిజానికి ఈ అద్భుతాలన్నీ తర్కం పరిధిని దాటే ఉంటాయి నేను ఎప్పుడు దేవుడితో మాట్లాడినా అది చిన్న సంతోషాన్ని పెద్ద పెద్ద దుఃఖాలని అతడితో పంచుకుంటాను అతడు నువ్వేం బాధపడకు నేను నీతో ఉన్నాను అని నా చెవుల్లో గుసగుసలాడినట్టుగా అనిపిస్తుంది భగవంతునిపై విశ్వాసం ఉంచండి అతడిని నమ్మండి మీ కర్తవ్యం మీరు చేయండి ఏకాగ్రత ధ్యానం ఒత్తిడి తాలూకా తీవ్రతను అద్భుతంగా పనిచేస్తాయి మన సంస్కృతి మొత్తం ఆధ్యాత్మిక ధ్యానం అనే స్తంభాలపై బలంగా ఉండడం పట్ల మన భారతీయులం చాలా గర్వించాలి మన ఋషులు మహర్షులు మనకు ఈ మహత్తరమైన కళను ప్రసాదించారు ఓషో శ్రీశ్రీ రవిశంకర్ దీపక్ చోప్రా మొదలైన వారు ఆధ్యాత్మికత ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేయడంలో చేయడంలో సాధనలుగా ఉన్నారు మీరు మీ జీవనశైలిని అందంగా తీర్చిదిద్దుకోవాలంటే ఆధ్యాత్మిక ధ్యానంకి సంబంధించిన గ్రంథాలను చదవడం ప్రారంభించండి అది మీకు అది మీ ఆలోచన విధానంను కొట్టొచ్చిన మార్పు తెస్తుంది బాహ్య పరిస్థితులపై అదుపు మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవడంలో కొంతవరకు విజయం సాధించిన బయటి పరిస్థితుల్లో కూడా గమనించి మీకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించాలి మీరు మార్చగలమని భావించే విషయాలపై మాత్రమే ఏకాగ్రత చూపాలి ఎలాంటి దురుద్దేశాలు ముందుగా రూపొందించుకున్న ఆలోచనలు ఉండకూడదు అన్ని ఉపాయాలు గురించి పరిష్కారాల గురించి అన్వేషించడానికి ప్రయత్నించండి మీరు ప్రశాంతంగా స్థిమితంగా ఉన్నప్పుడే మీకు బయట నుంచి సహాయం లభించడం జరుగుతుంది బయట ఉన్న ప్రతికూల శక్తులు నెమ్మదిగా క్షీణించిపోతాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ గురించి చదువుతాను విష్ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్